తాత్కాలిక ప్రభుత్వం ఇంటీరియర్ గవర్నమెంట్ భారత్కు స్వాతంత్రం సిద్ధించిన సందర్భంగా నాటి గవర్నర్ జనరల్ లార్డ్ జనరల్ మౌంట్ బాటన్ నెహ్రూ నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వంచే ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆ ప్రమాణ స్వీకారంలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు పోర్ట్ఫోలియో అనేది మనం చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని కేంద్ర హోంశాఖ సర్వీసులు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం ఆహార శాఖ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ, సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ, షణ్ముఖం సెట్టియార్ ఆర్థిక శాఖ, జాన్ మతే రైల్వేలు, రఫీక్ అహ్మద్ కిద్వార్ పౌర విమానయానం, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు, రాజేంద్ర కుమారి అమృత్ కౌర్ ఆరోగ్యం, మహిళా మంత్రి సిహెచ్ బాబా వాణిజ్యం, డిఆర్ ఎన్వి గాడ్గిల్ గనుల శాఖ, డాక్టర్ బాబు జగజీవన్ రావు కార్మిక వ్యవహారాలు. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో 14 శాఖలను కేటాయించడం అనేది జరిగింది. వీళ్ళందరూ తాత్కాలిక ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేయడం అనేది జరిగింది.